హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు వెరిమెరిన్ కంపెనీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఓకేనా? లాస్ట్ టైం ఈ వెరిమెరిన్ సంబంధించిన చేయబోతుంటే డేట్ దాటిపోవటం వల్ల చేయలేకపోయాను అనమాట. ఓకేనా? కానీ ఇప్పుడు మనకు మళ్ళీ చేసే అవకాశం అయితే వచ్చిందనమాట. దీంట్లో క్వాలిఫికేషన్ కావచ్చు, అలాగే ఏజ్ కావచ్చు, అన్ని ఫెసిలిటీసు అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఓకేనా? ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కాంట్రాక్టు, ఈ కంపెనీ ఎక్కడుంది, అలాగే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్, అలాగే ఏజ్ ఎంత మెయిన్. సో అన్ని విషయాలు మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లాస్ట్ వరకు చూడకపోతే మీరు కొన్ని విషయాలు అనేవి మిస్ అవుతారు అనమాట. మిస్ అయినప్పుడు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే జాబ్కి అప్రోచ్ అవ్వాలంటే. ఓకేనా? దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి. అలాగే మీరు ఇప్పుడే దయచేసి చెప్తున్నాను, వీడియోని లైక్ చేయండి. ఓకేనా? లైక్ చేయకపోతే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి అందరూ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మనం చేసే వీడియోస్ ఇవి ఇంకేదైనా అయితే ఓకే అనమాట. మనం చేసేది జాబ్ సంబంధించి కాబట్టి, సో లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది, అలాగే చూసి జాబ్ లేని వాళ్ళు జాబ్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? దయచేసి వీడియోని లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే ఏం కంప్లైంట్ మునిపోవు. ఓకేనా? నేను అడిగి జస్ట్ లైక్ కడుతున్నాను, అలాగే సబ్స్క్రైబ్ సరేనా? ఇప్పటికి కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటా చూస్తున్నారు వీడియోస్ని. నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు రెండు, ఒకటి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే వీడియోని షేర్ చేయండి సరేనా? మీ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, షేర్ చేయడం వల్ల వాడు గుర్తించండి. షేర్ చేయడం వల్ల మీ వల్ల ఒక్కరు జాబ్ జాయిన్ అయినా కానీ ఆ సాటిస్ఫాక్షన్ వేరే అనమాట. ఓకేనా? మన వల్ల ఒకరు పర్ మంత్కి ఇంత ఇన్కమ్ వచ్చి వాళ్ళు హ్యాపీ అయ్యారంటే అది మనకు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. సరేనా? దయచేసి అర్థం చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోని స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ఎక్కడుంది, ఏ కాంట్రాక్ట్ వాళ్ళు మీకు జాబ్ ఇస్తానని చెప్తాను, ఆ తర్వాత అన్నీ వివరంగా చెప్పుకొస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాబ్ ఇచ్చేది ఎవరు అంటే వెరిమెరిన్ కంపెనీ. ఈ వెరిమెరిన్ కంపెనీకి వచ్చి అజంతా సర్వీస్ అని వాళ్ళకి ఇచ్చిందనమాట కాంట్రాక్టు. అజంతా సర్వీస్ వాళ్ళు మనకు జాబ్ అనేది ఇస్తున్నారు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది మనకు షెడ్జ్లో ఉందన్నమాట, అంటే ఎస్జెడ్లో ఉంటుంది ఈ కంపెనీ. ఓకేనా? మామూలుగా బయట అయితే ఉండదు. ఓకేనా? వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూకి కంపెనీ దగ్గరికి రమ్మంటున్నారు. ఓకేనా? కానీ అక్కడికి ఎలా వెళ్ళాలనేది అర్థం కావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కింద వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ అయితే చెప్పలేదు. ఓకేనా? సో అది మీరు ఎలా వెళ్ళాలి అనేది నీకు వివరంగా చెప్తాను. ఇంకా మెయిన్ చూస్తే అజంతా సర్వీసెస్. ఓకేనా? దీంట్లో శ్రీ సిటీలోని వెరిమెరిన్ కంపెనీలలో పనిచేయటకు పురుషులు కావాలను, అంటే ఇది ఓన్లీ జెంట్స్కి మాత్రమే చెప్తున్నారు వాళ్ళు. ఓకేనా? లేడీస్కి ఇక్కడ చెప్పలేదు. కానీ ఆ కంపెనీలో లేడీస్ కూడా పనిచేస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు కావాల్సింది ఎవరు అంటే ఓన్లీ జెంట్స్ వరకే అంట. ఓకేనా? అలాగే ఉద్యోగ అవకాశాలు పురుషులకు మాత్రమే, ఓన్లీ జెంట్స్ వరకే. ఇక్కడ చూస్తే మెయిన్ దీనికి కావాల్సిన అర్హత వచ్చి 10వ తరగతి ఇంటర్, డిప్లొమా, ఐటీఐ డిగ్రీ, ఈ 4 క్వాలిఫికేషన్లు. ఓకేనా? పాస్ కావచ్చు, అలాగే ఫెయిల్ కావచ్చు. చెప్పాను కదా కొంతమంది పాస్ అయిపోంటారు, కొంతమంది ఫెయిల్ అయ్యి ఉంటారన్నమాట. సో ఈ 4 తరగతి వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇంకొకటి మెయిన్ చూడండి, ఏజ్ చూడండి. ఏజ్ 18+ to 38. ఓకేనా? చాలామంది ఏజ్లో చెప్తున్నారు కదా, చాలామంది కామెంట్ చేస్తున్నారు, నాకు 42 ఉంది, 32 ఉంది, 35 ఉంటున్నారు కదా. సో ఈ ఏజ్ వాళ్ళందరికీ ఈ కంపెనీ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? 18 to 38 ఇయర్స్ వరకు ఏజ్ అనేది తీసుకుంటారు. ఓకేనా? దీంట్లో ఏం తయారవుతున్నారంటే ఇది ఒక ఫార్మా కంపెనీ అనమాట. అంటే ఏదైనా టాబ్లెట్ సంబంధించి సంథింగ్ అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట. నేను ఆ కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను ఆ ఇయర్లో పనిచేసేవాడిని. సరేనా? ఇప్పుడు అది కంపెనీ పూర్తిగా తయారైపోయి కూడా 1 or 2 ఇయర్స్ నుంచి రన్నింగ్లో ఉంది, అలాగే ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాం అనమాట. ప్రజెంట్ నాదిస్తే ప్లాంట్ ఏదో కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు, సో దానికి అవ్వాల్సి ఉంది. కాబట్టి వీళ్ళు ఎంప్లాయీస్ కావాలి చెప్తున్నారనేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? అదొకటి. మీకు జీతం వచ్చి ఏంటంటే ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిన శాలరీ కదా, ఏంటంటే అంటే 12,200 నుంచి 14,200 వరకు చెప్తున్నారు శాలరీ. ఓకేనా? ఇది ఎవరు అంటే ఇప్పుడు 10th క్లాస్ ఉన్నారు, అలాగే ఇంటర్ ఉన్నారు, డిప్లొమా ఉన్నారు, ఐటీఐ ఉన్నారు, డిగ్రీ ఉన్నారు కదా. సో ఈ 4 క్వాలిఫికేషన్ వారికి అక్కడ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకుంటే ఫ్రెషరా ఏంటనేది చూసి మీకు శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు అనమాట. ఓకేనా?
ఇది కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అది 1400 అంటే కొంచెం తక్కువ అని అనుకుంటున్నాను నేనైతే. కనీసం ఒక 15K ఒక 16K అయితే కటింగ్స్ పరంగా మనకు 14K అయినా చేతికి రావచ్చు. ఇది గ్రాస్ శాలరీనా లేకపోతే నెట్ శాలరీ అనేది ఇది చెప్పలేదు సరేనా. నాకు తెలిసి 14.2 అంటే ఇది గ్రాస్ శాలరీ ఉంటుంది. మీకు ఒక 1800 ఎంతో సంథింగ్ కట్టంగా మీకు ఒక 13.2 అలా వస్తుంది అనమాట. ఓకేనా? ఇది శాలరీ గురించి మీకు అదే అనుకుంటున్నాను. వయసు గురించి కావచ్చు, అలాగే అర్హత అంటే ఎడ్యుకేషన్ ఐ మీన్ క్వాలిఫికేషన్, అలాగే శాలరీ, ఈ మూడు మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా మనకు ఇతర సౌకర్యాలు చూస్తే ఏంటంటే ఏమి ఇస్తున్నారంటే ఈఎస్సీ ఇస్తున్నారు, అలాగే పిఎఫ్ ఇస్తున్నారు, అలాగే క్యాంటీన్ ఇస్తున్నారు, అలాగే బస్ సౌకర్యం. సరేనా? ఈ నాలుగు మెయిన్ అన్ని కంపెనీలు కామన్గా ఉంటుంది. వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఏదైనా ఓకేనా, ఈఎస్సీ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, క్యాంటీన్ అండ్ బస్ సౌకర్యం ఉంది. ఆల్రెడీ బస్సెస్ ఏ రేట్ ఉందో మీకు చెప్తాను, ఎందుకంటే చాలామంది బస్సులు జరుగుతున్నారు కదా. సో కంపెనీ కా నుంచి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తడ ఉంటుంది, అలాగే సులువుపేట ఉంటుంది. ప్రజెంట్ అయితే కాళహస్తి అంటే మా ఊరి సైడ్ కూడా బస్సు వేస్తున్నారు. డైలీ నెల్లి వచ్చేటప్పుడు మాకు అది కనబడుతుంది అనమాట. సత్యుడు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కంపెనీ అయితే కొంచెం పెద్ద కంపెనీ, మరి చిన్న కంపెనీ అయితే కాదు. సరే, చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది బస్సు సంబంధించింది, అలాగే ఈఎస్ఏ పిఎఫ్ క్యాంటీన్. సో దీని వరకైతే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. సరేనా? ఇంకా నెక్స్ట్ వర్కింగ్ డేస్ చూస్తే మీరు ఒక నెలకు వచ్చి 26 డేస్ పనిచేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 26 రోజులు, అంటే 4 సండేస్ పరంగా 26 రోజులు అనేది మీరు పనిచేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఈ కంపెనీకి రావాల్సిన ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీ చేయాల్సింది ఏంటంటే, సో ఇంటర్వ్యూకి తీసుకురావాల్సినవి మీ టీసీ, మార్క్స్ మేమో, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మరియు జిరాక్స్ కాపీలు, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో పాటు ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. ఓకేనా? అర్థమైందా? మీకున్న క్వాలిఫికేషన్ ఏవైతే ఉన్నాయో వాటి జిరాక్స్ తీసుకొని, అలాగే మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఎస్బీఐను ఏదో సంథింగ్ ఉంటుంది కదా, సో అవి జిరాక్స్ తీసుకొని, అలాగే ఒక 2-4 ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. సరేనా? వేరుమెరికి రావాల్సిన వాళ్ళు చేయాల్సిన పని అనమాట ఇది. ఇంకా ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ జరిగే స్థలం ఎక్కడా అంటే వేరుమెరన్ కంపెనీ దగ్గర. సరేనా? చెప్పాను కదా. సో వీళ్ళు బయట చేయట్లేదు, మిగతా కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, కానీ ఇది లేదు. సో నేను ఒకవేళ ఈ ఏజెంట్ సర్వీస్ ఏదైనా నెంబర్స్ కానీ దొరికితే నేను ఒక షార్ట్ రూపంలో చెప్పి మీకు అనౌన్స్ చేస్తాను నెంబర్స్కి. ఆ నెంబర్స్ మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు వెళ్ళాలంటే మీరు నేరుగా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే షెడ్యూల్లో పోవాలంటే నార్మల్ పీపుల్స్కి అయితే అలో అయితే ఉండదు. అంటే వేరుమెరికి ఇంటర్వ్యూకి వచ్చాం, సో అందుకని చెప్పండి. సో ఏదైనా పాసిబిలిటీ ఉంటే పంపిస్తారు. ఓకేనా? అదొక విషయం. ఇంకా లాస్ట్ పాయింట్ చూడండి, ఇంటర్వ్యూ జరిగే స్థలం వేరుమెరిన్ కంపెనీ దగ్గర ప్రతిరోజు ఉదయం 8:30 to 10 AM వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నమాట. ప్రతిరోజు ఉదయాన్నే 8:30 to 10 AM వరకు చేస్తారంట. దగ్గర ఒక 2.5 అవర్స్ చెప్తున్నారు. సరేనా? ఆ తర్వాత అనేది చేస్తా చేయరో తెలియదు, ఇక్కడ మాత్రం అది మెన్షన్ చేస్తున్నారు. ఈ పిక్ కూడా నేను ఇక్కడ వేస్తున్నాను, చూడండి, మర్చిపోకండి. ఈ పిక్ అది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఎవరన్నా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు. సో అజంత సర్వీస్ వాళ్ళు మీకు ఇది కల్పిస్తున్న జాబ్ని. సో నిన్న మొన్న రీసెంట్గా చాలామంది నాకు ఇన్స్టాల్ కావచ్చు, కామెంట్లు మన వీడియోస్ కింద కామెంట్ కావడం చేస్తున్నారు, నాకు 10th, నాకు జాబ్ లేదు, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్న అని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఇన్స్టాల్ కావచ్చు, కామెంట్లు కావచ్చు. సో వీళ్ళందరికీ ఈ కంపెనీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. 10th ఇంటర్ అనేది మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి చాలామంది చేసే ఉంటారు, చేయకుండా ఉండరు. కాబట్టి ఎవరన్నా వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ నిజంగా కావాలన్న వాళ్ళుంటే తప్పకుండా ఇక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వండి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, అలాగే నా ఇన్స్టాలో కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ లోపల ఈ ఏజెంట్ సర్వీస్ వాళ్ళు ఎవరు, వీళ్ళు ఫోన్ నెంబర్స్ ఏంటి, వీళ్ళ గురించి వివరాలు నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియో నేను అప్డేట్ చేస్తాను, లేకుంటే ఒక షార్ట్ రూపంలో చేస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో నిన్న ఒక క్యూన్ సెక్షన్ చేశాను అనమాట, ఎపిసోడ్ 7 చేశాను. సో దానికి చాలా విషయాలు అయితే నేను చెప్పడం జరిగింది, కానీ వ్యూస్ చాలా రాలేదనమాట, 300 కూడా రాలేదు, 250 ఎక్కడో వచ్చి ఆగిపోయాయి అనమాట. సో ఒకసారి వీడియోని ఎన్నింగ్ లేస్తున్నాను, ఒకసారి చూడండి ఓపిక్గా. దాంట్లో ఎన్నో మంచి కామెంట్స్ అయితే పిక్ చేసినాను, సమాధానం చెప్పాను. సరేనా? ఆ వీడియో నాకు చాలా టైం పట్టింది, సో దయచేసి ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? సో ఇంక మీదట ఈ క్యూన్ సెక్షన్లు అయితే ఎక్కువ వస్తాయి అనమాట, ఎందుకంటే కామెంట్ల మీద కామెంట్లు వస్తూ ఉన్నాయి, రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను, కానీ అవన్నీ పిక్ చేసుకుని ఒక వీడియో చేసానంటే సో మీకు కూడా అది ఉపయోగపడుతుంది అనమాట. దాని ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. సో వీక్లీ 1 చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఓకేనా? ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సరే, తప్పకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళ తర్వాత ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సరేనా? అక్కడ తెలిసిన విషయాలు ఏమంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మిగిలిన వాళ్ళు కూడా చూసి చదువుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకేనా?
ఇంకంతే ఈ వీడియో ముగిస్తున్నాను. ఓకేనా, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, అందరికీ హ్యావ్ ఏ నైస్ డే.